వెళ్ళి చెప్పండి, ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి, బాబు చరిత్రను వివరించండి, చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారో కూడా వివరించండి. ఒకసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? ఒకసారి 2014 చంద్రబాబు నాయుడు గారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో దత్తపుత్రుడి ఫోటో ఉంది, ఇందులో ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది. ఈ ఫోటో, ఈ సంతకాలు, ఈ ముగ్గురి ఫోటోలు, ఈ చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్, ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు ఈ పాంఫ్లెట్ను ప్రతి ఇంటికి పంపించారు 2014లో. పంపించడమే కాదు, ప్రతి టెలివిజన్లోను, వాళ్ళ ఈనాడులోను, వాళ్ళ ఆంధ్రజ్యోతిలోను, వాళ్ళ టీవీ ఫైవ్లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదర కొట్టారు. మీకు గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లు? అప్పట్లో ఊదర కొడుతూ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. మరి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ ఏం రాశారో తెలుసా? చెప్పంటారా? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకి ఎత్తాలమ్మా. ఇలా 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 2వ ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన 2వ ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాల బా గట్టిగా. ఇలా 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 మూడో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీ అంటూ మూడో హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇళ్లలో 2014 నుంచి 2019 మధ్యలో. మీకు పుట్టకపోయినా మీ ఇంట్లో మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళకన్నా పుట్టారు కదా. కనీసం ఒక్కరికైనా, సరే 25,000 కదా దేవుడు అడుగు, కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే దత్తపుత్రుడి ఫోటోతో
ఇదే మోడీ గారి ఫోటోతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ లో నాలుగోది హామీ, ఇంటింటికి ఓ ఉద్యోగం, ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇదే హామీ 5 ఏళ్ళు అంటే 60 నెలలు, 60 నెలలు ఇంటూ 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా? 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 రెండు చేతులు పైకెత్తాలమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ లో అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. $10,000 కోట్లతో బీసీ సప్లై అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ ఓ హైటెక్ సిటీ నిర్మిస్తారన్నాడు. మరి మీ కావల్లో ఏమన్నా కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా? రెండు చేతులు పైకెత్తాను అమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా, మరి నేను అడుగుతా ఉన్నా, మరి 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇలా. మరి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మరి ఇదే కూటమి మళ్ళీ ఇప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే మోడీ గారు, ఇదే దత్తపుత్రుడు, ఇదే 3 ఫోటోలతో మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి కొత్త మేనిఫెస్టోతో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రంగురంగుల హామీలతో మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నాడు. నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. నమ్ముతారా?